కాకినాడ జిల్లా వేణుమాధవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు, ఉత్తరద్వార దర్శనం విశేషంగా పాల్గొన్న భక్తులు. శంఖవరం మండలంలోని కత్తిపూడిలో వేంచేసి ఉన్న వేణుమాధవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ త్రినాథ శరములు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి పంచామృతాభిషేకం, అష్టోత్తరంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించారు. సూర్యుడు ఉత్తరాయణకు మారి ముందు వచ్చే పుష్యశుద్ధి ఏకాదశిని ముక్కోట ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకునే పర్వదినం. ముక్కోట ఏకాదశి నాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, అందుకే ముక్కోట ఏకాదశికి 3 కోట్ల ఏకాదశులతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కెలంగి నోకరాజు మాట్లాడుతూ, ధనుర్మాసం పురస్కరించుకుని గ్రామంలో గత 8 సంవత్సరాల నుండి నగర సంకీర్తన చేపట్టడం జరుగుతుందని, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పలకలో ఉంచి గ్రామ పురవీధుల్లో హరే రామ హరే రామ అనే సంకీర్తన చేసుకుంటూ గ్రామ పురవీధుల్లో సూర్యోదయానికి ముందే కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. నగర సంకీర్తనలో చలిని సైతం లెక్క చేయకుండా చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషమని అన్నారు. ఆలయాన్ని భారీ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గాబు గంగాధర్, జలకర తిరుమూర్తులు, కెలంగి పేరాజు, జలకర చక్ర కామేశ్వరరావు, జలకర లక్ష్మణరావు, కోల సూర్యనారాయణమూర్తి, జలకర త్రిమూర్తులు, కీర్తి కాశీ, గాబు వెంకన్న, కరణం వీరబాబు, నల్ల అచ్చారావు, మల్లికార్జున్ అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. గోవింద వేణు మాధవ జీ గోపాల 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 గోవిం